హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. ఈరోజు మనం ప్రస్తుత టెక్నాలజీ కూడా అందని ఎన్నో వైజ్ఞానికపరమైన రహస్యాలను తమలో దాచుకున్న ఆనాటి శిల్పకళా వైభవానికి తార్కాణంగా నిలుస్తున్న అత్యద్భుతమైన ఆలయాల యొక్క రహస్యాలను, విశేషాలను, వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫోమీడియా. విరూపాక్ష టెంపుల్, ఇది హంపీలో ఉంది. బెంగళూరుకి 350 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయాన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్లో చేర్చారు. ఈ ఆలయాన్ని లక్కన్న దండేశ అనే విజయనగర సామ్రాజ్యంలో పనిచేసే కోశాధికారులు దీన్ని నిర్మించారట. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా ఉండేది. తుంగభద్ర నది ఒడ్డున ఉంటుంది ఈ పట్టణం. అయితే తుంగభద్ర నదిని పూర్వం పంపా నది అని పిలిచేవారు. మరి కన్నడ భాషలో పంపా అంటే హంపి అని అర్థమంట. ఇక ఈ పట్టణంలో విజయనగర రాజులు వారికి కులదైవం అయిన విరూపాక్ష స్వామి ఆలయాన్ని నిర్మించారు. అయితే స్థలపురాణం ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి పంపానది తీర్థంలో శివుడి కోసం తపస్సు చేసిందని, మరి పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన పరమశివుడు పార్వతీదేవిని ఈ ప్రాంతంలోనే వివాహం చేసుకున్నాడని నమ్ముతారు. మరి ఈ ఆలయంలోని అత్యంత ప్రత్యేకత ఏమిటంటే, మరి ఈ అద్భుతాన్ని చూడటానికి అనేక మంది భక్తులు, ఫారినర్స్ కూడా ఈ ఆలయానికి రావడం అనేది జరుగుతుంది. మరి ఆ అద్భుతం ఏంటంటే, విరూపాక్ష స్వామి వెనుక ఉన్న స్వామి మంటపం గోడపైన రాజగోపురం యొక్క నీడ అనేది తలక్రిందులుగా పడుతుంది. మరి రాజగోపురం నుండి 300 అడుగుల దూరంలో ఉన్న మంటపం గోడ మీద ఈ నీడ అనేది తలకిందులుగా పడడం అనేది ఒక అద్భుతం. ప్రధాన ఆలయం లోపల గోడ మీద 6 అంగుల ఇంచులతో ఒక సన్నని చీలిక ఉంటుంది. మరి ఈ చీలిక ద్వారా సూర్యకిరణాలు అనేవి ఆలయం లోపలి గోడ మీద, పశ్చిమ గోడ మీద పడి తూర్పు అభిముఖంగా ఉన్న రాజగోపురం యొక్క నీడ అనేది తాళి మండపం పైన పడడం అనేది జరుగుతుంది. మరి ఈ నీడను అందరూ చూడవచ్చు. అయితే ఈ విధంగా నీడ పడడం అనేది ఆ శివుడి మహిమగా భావిస్తారు భక్తులు. కాని హేతువాదులు మాత్రం ఆనాటి భారతీయ వాస్తు శిల్పకళ నైపుణ్యానికి, విజ్ఞానానికి నిదర్శనంగా నిలుస్తుందని అంటారు. ఇక ఏది ఏమైనా ఇది మాత్రం ఒక అద్భుత దృశ్యం అని అందరూ అంగీకరించవలసిందే. ఇక మరొక విశేషం ఏంటంటే, ఉగాది నాడు వచ్చే సూర్యకిరణాలు అనేవి గర్భగుడిలోని శివలింగం పైన ప్రసరిస్తాయి. అయితే ఈ మధ్యకాలంలో మరొక అద్భుతాన్ని కూడా కనుగొనడం జరిగింది. అదేంటంటే, గర్భగుడి యొక్క నీడ అనేది సాలె మండపంలో ఒక చోట తలక్రిందులుగా కనిపిస్తుంది. ఇక ఈ నీడ అనేది గర్భగుడిలో ఉన్న ఒక చిన్న రంధ్రం ద్వారా ప్రసరించి సాలె మండపంలో ఒక చోట పడుతుంది. ఉదయం 9 గంటలలోపు, మరి సాయంత్రం పూట కూడా కొన్నిసార్లు ఈ నీడ అనేది భక్తులకు కనువిందు చేస్తుంది. మరి ఈ ఆలయంలో అనేక చిన్న శివ ఆలయాలు ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్న 2 ఉప ఆలయాలు అనేవి అతి ప్రాచీన కాలం నుండి ఉన్నట్టుగా భావిస్తారు. ఇక ప్రధాన ఆలయానికి తూర్పు దిశలో ఉన్న పాతాళేశ్వర స్వామి ఆలయం, ఈ ఆలయంలోకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. మరి ఈ ఆలయం అనేది 7వ శతాబ్దానికి ముందు నుండే పూజలు అందుకుంటున్నట్టుగా తెలుస్తుంది. విఠలస్వామి ఆలయం, ఇక ఈ ఆలయం గురించి మాటల్లో వర్ణించలేం. ఈ ఆలయంలో ప్రతి ఒక్కటి అత్యద్భుతమైన శిల్పకళకి తార్కాణంగా నిలుస్తుంది. ఈ ఆలయంలో ప్రధానమైన దైవం శ్రీ మహావిష్ణువు దీనిని 15వ శతాబ్దంలో నిర్మించారు. ఇక ఇక్కడి ప్రధాన ఆకర్షణ ఏం, రాతితో చేయబడిన రథం. ఇక ఆలయం యొక్క గోపురం నమూనా గరుడపక్షి ఆకారంలో ఉంటుంది. ఇక రథం ముందు ఉన్న ఏనుగులు నిజంగా ప్రాణంతో ఉండి ఆ రథాన్ని లాగుతున్నాయా అన్నట్టుగా అనిపిస్తాయి. ఆలయంలో ఉన్న పిల్లర్స్, వీటి గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినవి. వీటిని మ్యూజికల్ పిల్లర్స్గా అంటారు. ఈ ఆలయాన్ని 1422 నుండి 1444 మధ్య నిర్మించారు. ఈ ఆలయాన్ని శ్రీకృష్ణ దేవరాయలు తన పరిపాలన కాలంలో మరింతగా వెలుగులోకి తీసుకురావడం అనేది జరిగిందంట. మరి ఈ ఆలయంలోని అద్భుతమైన మ్యూజికల్ పిల్లర్స్ యొక్క రహస్యమేంటో తెలుసుకోవాలని బ్రిటిష్ వారు 2 పిల్లర్స్ని ఈ ఆలయం నుండి కట్ చేసి వారి దేశానికి తీసుకువెళ్లడం జరిగిందంట. వారు అక్కడ ఆ పిల్లర్స్ని కట్ చేసి పరీక్షించడం జరిగిందంట. ఎందుకంటే ఆ పిల్లర్స్ లోపల ఏదైనా రహస్యం దాగి ఉందేమో, అందువలనే ఆ స్తంభాల నుండి సప్తస్వరాలు అనేవి వినిపిస్తున్నాయని పరీక్షించడం జరిగింది. కానీ ఆ స్తంభాల లోపల ఏమీ లేకపోవడం చూసి వారు విస్తుపోయారు. ఇక ఈ ఆలయానికి వెళ్లాలంటే, ఈ అద్భుతాన్ని చూడాలంటే హోసాపూటికి వెళ్తే అక్కడి నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అనేది ఉంటుంది. మరి ఇప్పుడు మనం గ్రేట్ లివింగ్ చోళా టెంపుల్స్గా ప్రసిద్ధి చెందిన ఆలయాల్లో
బృహదీశ్వర ఆలయం, ఐరావతేశ్వర ఆలయం, గంగాయకొండ చోలాపురం ఆలయం. మరి ఈ ఆలయాలు అనేవి అద్భుతమైన శిల్పకళకు, నేటి విజ్ఞానానికి కూడా అంతుపట్టని వైజ్ఞానిక పరమైన కట్టడాలకి ప్రతీకగా చరిత్రలో నిలిచిపోయాయి. మరి అందులో బృహదీశ్వర ఆలయం గురించి చాలామందికి తెలిసిందే, కానీ ఐరావతేశ్వర ఆలయం గురించి చాలామందికి తెలియదు. ఈరోజు మనం ఐరావతేశ్వర ఆలయ నిర్మాణం గురించి, గొప్పతనం గురించి తెలుసుకుందాం. ఈ ఆలయంలో ప్రతి శిల్పం అనేది మనకు ఏదో ఒక సంకేతాన్ని ఇస్తుంది. ముందుగా ఒకే తలతో రెండు జంతువులాగా కనిపించే చెక్కిన శిల్ప నైపుణ్యం అనేది మనం మాటల్లో వర్ణించలేం. ఒకవైపు నుండి చూస్తే బసవయ్య, మరోవైపు నుండి చూస్తే ఏనుగు. మరి అంత ఖచ్చితంగా ఆ శిల్పాన్ని మలిచిన విధానం మాత్రం అద్భుతం. ఇక ఆలయంలోని గోడలపై, ప్రాకారాలపై సహజంగా అనేక శిల్పాలు ఉంటాయి. మనం వాటి గురించి అంత పెద్దగా పట్టించుకోం. కానీ ఈ ఆలయంలోని సూర్యుడి యొక్క విగ్రహమూర్తిని మనం పరీక్షిస్తే, ఉదయం పూట అంటే తూర్పు దిక్కున ఉన్న సూర్యుని యొక్క విగ్రహం చేతిలో తామర పువ్వులు అనేవి అప్పుడే వికసిస్తున్నట్టుగా ఉంటాయి. మరి పడమట వైపు ఉన్న సూర్యుని యొక్క చేతిలో ఉన్న పుష్పాలు అనేవి ముడుచుకుని ఉంటాయి. మరి అంతేకాకుండా ఆలయంలో గుర్రాలు ఆలయాన్ని లాగుతున్నట్టుగా ఉంటాయి. మరి ఆ చక్రాలు కూడా సన్డైల్స్గా ఉన్నాయట. మనం సాధారణంగా వాటిని రథం యొక్క చక్రాలుగా భావించడం అనేది జరుగుతుంది. మరి అంతేనా, ఇంకా ఆ రథం పైన ఉన్న స్వారీ చేస్తూ ఉన్నట్టుగా ఉండే శిల్పాలు కూడా ఉదయం పూట తూర్పు వైపున సూర్యకిరణాలు ఎక్కడ ప్రసరిస్తాయో ఆ వైపున ఆ వ్యక్తి ఎంతో ఉత్సాహంగా ఉన్నట్టు, అదే పడమట దిక్కున ఉన్న రథచక్రం పైన ఉన్న వ్యక్తి అలసిపోయినట్టుగా ఆ శిల్పంలో కనిపించడం అనేది అద్భుతం. మరి ఈ ఆలయంలోని మ్యూజికల్ స్టెప్స్ కూడా ఎంతో ప్రసిద్ధి చెందినవి. మరి వీటిని రక్షించడం కోసం ఆర్కియాలజీ వారు వాటికి ప్రొటెక్షన్ సెల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని కూడా వరల్డ్ హెరిటేజ్ సైట్లో చేర్చడం జరిగింది. మరి ఇప్పటికీ ఎప్పటికీ కూడా కొనసాగుతూనే ఉండే అంశం ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు. అందుకు సంబంధించిన శిల్పాలను కూడా మనం అక్కడ చూడవచ్చు. ఐరావతేశ్వర టెంపుల్ తమిళనాడులోని కుంభకోణానికి దగ్గరలో దారాసురం అనే పట్టణంలో ఉంటుంది. ఈ ఆలయంలో ప్రధాన దైవం శివుడు. మరి ఈ ఆలయం యొక్క స్థల పురాణం ప్రకారం ఈ ఆలయంలో శివుడిని ఇంద్రుడి వాహనమైన తెల్లటి ఏనుగు పూజించిందని, అందుకే ఆ ఐరావతం పేరు మీదుగానే ఐరావతేశ్వర ఆలయం అనే పేరు రావడం జరిగింది. అయితే పూర్వం దుర్వాస మహర్షి ఐరావతానికి తన యొక్క రంగును కోల్పోవాలనే శాపాన్ని ఇస్తాడు. అప్పుడు ఐరావతం తిరిగి తన రంగును పొందడానికి ఈ ఆలయం వద్ద ఉన్న తీర్థంలో స్నానాన్ని చేసి శివుడిని అభిషేకించిందని, తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందిందని, మరి అంతేకాకుండా కింగ్ ఆఫ్ డెత్గా అభివర్ణించే యమధర్మరాజు కూడా ఇక్కడ శివుడు ప్రార్థించాడని, తనకు శాప విమోచన కలగడానికి ఈ తీర్థంలో స్నానాన్ని ఆచరించి యముడు శివుడిని ప్రార్థించాడని, అందుకే ఈ తీర్థాన్ని యమతీర్థం అంటారు. ఈ ఆలయాన్ని రెండవ రాజరాజ చోళ 12వ శతాబ్దంలో నిర్మించాడు. మరి ఈ ఆలయాన్ని 3వ కులుత్తంగ చోళ పునరుద్ధరించడం జరిగింది. సో ఫ్రెండ్స్, మరిలాంటి ఎన్నో అత్యద్భుతమైన విషయాలు, ఆలయాల వివరాలు, వాటి వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవాలి అంటే మా తెలుగు ఇన్ఫోమీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక చిన్న విజ్ఞప్తి, ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా దీన్ని షేర్ చేయడం ద్వారా ఈ ఆలయాల వెనుక ఉన్న అత్యద్భుతమైన టెక్నాలజీ, శిల్పకళ నైపుణ్యాన్ని మీ ద్వారా ఇతరులకు తెలియజేసిన వారు అవుతారు. సో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయగలరని మా ప్రార్థన. వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.